యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మనవసు స్వాతం జ్యోతి. యథావిధిగా పద్మ గారు మీ ముందుకు మళ్ళీ. ఈరోజు మంచి మంచి కలెక్షన్లతోటి కొన్నేమో మంగళగిరి పట్టు మీద ప్రింట్లు, కొన్నేమో కోటాలు, అలాగే ఫ్యాన్సీ ఐటము, రకరకాల ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, ఇంకా నేను కట్టుకున్న చీరకి అయితే ఇలాంటి చీర అయితే కూడా అవైలబుల్గా ఉంది. ఒక్క చే అంటే ఈ కలర్ లేదు, నేను చెప్పాను కదండి ఒకటి కుట్టించుకుంటున్నాను బ్లౌజు అని. ఇది పళ్ళు, ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చి హ్యాండ్కి ఇలా బ్యాక్ ఇలా డిజైన్ ఉంటుంది. శారీ అంతా ఫుల్ ప్రింట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, బాగుంది కదా చీర, చాలా బాగుంది. అయితే మీకు ఇప్పుడు మంచి మంచి చీరలు చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇది మంగళగిరి పట్టు చీర అండి. పట్టుకి ఫుల్ ప్రింట్ అయిపోయి పాలిష్ అయిపోయి వచ్చింది. దీన్ని మీరు ఇప్పుడు ఇస్త్రీ చేయించుకుని కట్టుకోక్కర్లేదు, డైరెక్ట్గా కూడా కట్టేసుకోవచ్చు. ఇది చేతికంటే కూడా మెళ్ళ వేసుకుందాం. కరుంగాళి దండ. ఓకే, ఇప్పుడు బాగుంది నాకు హ్యాపీగా, అంటే చేతికి తగులుతుంది, చీరలు కరెక్ట్గా చూపించడానికి అవ్వదు కదా, అందుకనమాట. ఇది శారీ అంతా పళ్ళు ఇలా ఉంటుందండి, పళ్ళు ఇలా ఉండి బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అయితే ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. ఇక్కడ వరకు పువ్వులు వచ్చి ఇదంతా ఇలా ఇలా వస్తుంది వర్క్. గోల్డ్ బార్డర్ ఉండదండి, మామూలుగానే ఉంటుంది చీర. బాగుంటాయి ఈ చీరలు. స్క్రీన్ షాట్ ఓకేనా, అదొకటి. ఇదైతే కలంకారీ ప్రింటు, కింద పైన ప్రింటు. ఇది పళ్ళు వచ్చింది మీకు. చీర అంతా కింద పైన బార్డర్ వచ్చి మధ్యలో ఈ లైన్స్ వస్తాయి. సేమ్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు, సేమ్ ఫుల్ ప్రింటెడ్, ఇదే ఫుల్ ప్రింట్, ఈ ఫుల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. బాగుంది కదా, మంచి మెరూన్ కలర్ పింక్ శారీ అంతా హాఫ్ అండ్ కింద పైన ఇంత బార్డర్ ఉంటుంది. ఇదే డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది, మధ్యలో ఇలా లైన్స్ ఉంటాయి నిలువుగా. బాగుంది కదా. ఇది చీర మంగళగిరి పట్టు చీరలు ఇవి. ఇప్పుడు అలాంటి ప్రింటే, ఇది బ్లాక్ మధ్యలో డిజైన్ ఇలా ఉంటుంది. చీరలు కొనేటివి ఈజీ అండి, ప్రింట్ సెలెక్ట్ చేసి కాంబినేషన్స్ వేయించడం చాలా కష్టం. ఇది పళ్ళు వస్తుందండి, ఇదే ఫుల్ ప్రింటెడ్, ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. పింక్ బ్లాక్ ఉండదు, పింక్. ఓకే, బాగుంది కదా శారీ, సూపర్ అన్నమాట. ఇలా ఉంటుంది చీర అంతా, ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా ఉంది, బాగుంది కదా చీర. ఇది మంగళగిరి పట్టు చీరేనండి. ఇంకో చీర ఉండాలి, ఇది ఎక్కడో పెట్టాను, ఉన్నాయి ఇంకా. అయితే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అండి. ఇది అయితే నాకు ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇష్టం, హైట్ ఉంటాను కదా మంచిగా ఉంటాయని. ఇది హ్యాండ్లూమ్ అండి, కాటన్ దానికి నేను వేయించిన ప్రింటు. ఓకే, ఇలా పుల్లు పౌటన్స్ ఇలా ఉంటుంది, సేమ్ ఇదే పుల్లు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళుకి ఇలా టాకిల్స్ వస్తాయి చూడండి. ఓకే, శారీ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది అన్నమాట. ఓకే, అదో చీర. అలాగే ఇది కూడా అలా మంగళగిరి హ్యాండ్లూమే, ఇది బ్లాక్ చీర అంతా ఆల్ ఓవర్ అలా ప్రింట్ బ్లాక్ శారీకి. ఇది వచ్చేసి లైన్స్ పళ్ళు వచ్చింది, అంటే వేవింగ్లోనే ఇలా పళ్ళు ఇలాగే ఇచ్చాడు, అందుకే ఇలాగే వేయించి బ్లౌజ్ మాత్రం ఇలా బొట్టు పిల్లల సైజు బ్లౌజ్ వేయించాం. ఇది పౌటంచు, ఇది బ్లౌజు. ఒకసారి వేసేసుకుందాం ఎందుకు వచ్చింది. ఇది నా అదే నలుపు కట్టడం మానేసినందుకండి, దాని గురించి ఆలోచిస్తున్నాను.
ఈ చీర పోటీకి వస్తారు గ్యారంటీ. ఒకప్పుడు బాగా అలాగే అడిగారు చీరలు బ్లాక్లు, మళ్ళీ ఇప్పుడు ఈ చీర బాగా నచ్చింది. ఇది బ్లౌజ్, ఇలా బ్లౌజ్ వస్తుందమ్మా, ఇలా శారీ ఉంటుంది, ఇది పౌటన్స్ వస్తుంది. బాగుంది కదా, బాగుంది కదా చీర. ఇది రెడ్ అని ఇచ్చాడు కదండి, అందుకని అలా అలా హైనెక్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది, శారీ బాగుంది. స్క్రీన్ షాట్ బాగుందే, అలా అనమాట. ఇది మంగళగిరి కాటన్ చీరకి నేను వేయించిన ప్రింట్ అండి. ఓకే, అదో చీర. ఇంకా మంగళగిరిలు ఉన్నాయి, నేను చిన్న రీల్లో కొంచెమే చూపిస్తాను కదా, అందువల్ల ఇది కూడా మంగళగిరి పట్టు. ఇది హ్యాండ్లూమ్ కాదు, పట్టు చీర. బార్డర్ ఇలా ఉంటుంది, కింద మధ్యలో ఇలా ఉంటుంది. ఓకే, ఇలాగా పళ్ళు బ్లౌజు చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది, ఇదే సేమ్ పింక్ బ్లౌజ్ వస్తుంది, అదిరిపోయారు, అదిరిపోయిందే మధ్యలో ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంది, బాగుందే. స్క్రీన్ షాట్. అలాగే ఉన్నాయండి, ఇంకా చాలా చీరలు కలెక్షన్ ఉంది, చేయించాలి ప్రింట్లు, టైము సరిపోక నేను కూడా ఇవ్వలేకపోతున్నాను అనమాట. ఇది చీర, ఇది బార్డర్ అండి, మధ్యలో ఇలా క్రాస్ డిజైన్ లాగా ప్రింటు. ప్లెయిన్ మంగళగిరి పట్టు చీరలకి నేను వేయించిన ప్రింట్లు అండి ఇవి, పట్టు చీరకి. ఇది పళ్ళు, అదే ఎల్లు, ఎల్లో ఎల్లు కాదు ఎల్లో, ఎల్లో బ్లౌజు ఎల్లు అంట. మా మనవరాలు అలాగే మాట్లాడుతుంది, మా అక్కగారు మనవరాలు, పిల్లల మాటలా ఉంటాయి కదా మనం, అన్నీ కూడా బాగుంటాయి అమ్మ. ఇది నెమలి పికాకు గ్రీన్ అండి చీర, ఇది పికాకు గ్రీన్, మంచి లైట్ మస్టర్డ్ ఎల్లో, మనం వేయించిన ప్రింట్ అద్భుత చీర, అదొకటి మంగళగిరి పట్టు చీరే. ఇది గ్రే అండి, అంటే లైట్ గ్రే డార్క్ గ్రే. ఓకే, ఇది లైట్, ఇది లైట్ గ్రే, ఇది డార్క్ గ్రే. ఇది బార్డర్లో అటు ఇటు బార్డర్ స్టైల్, ఇది ఏ ఏజ్ల వాళ్ళకైనా, ఏ వై అదే పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా కూడా బాగా సూట్ అవుతుంది అన్నట్టు ఇలా చేయించాను. ఇది మధ్యలో కలరు, కింద బార్డర్ అంతని. ఇది పౌటంచు, ఇది పౌటంచు, సేమ్ ఫుల్ ప్రింటెడ్ క్రీమ్ కలర్, వైట్ కాదు లైట్ క్రీమ్ కలర్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్, సూపర్ ఉంది అసలు చీర, బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ షాట్ నచ్చిందా మీకు? నచ్చిందనే అనుకుంటున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితేనే. నా చీర బాగుంది మేడం అంటే నా చీర బాగానే ఉంటుంది. మరి ఉన్నప్పుడేమో నేను చూపించినప్పుడేమో కొనుక్కోరు, నేను బ్లౌజ్ కుట్టించుకుంటే అడుగుతారు, నేను అన్నాను కదా ఉంటాయమ్మా బాగున్నాయి చీరలని. అలాగే ఇది కూడా మంగళగిరి పట్టు చీరే, ఇది గ్రే కాకుండా అలాగా కొంచెం లైట్ పీచ్ షేడ్ వచ్చింది. ఇది గ్రే సేమ్ అదే ఇప్పుడు చూపించిన ప్రింటే, ఇక్కడ మధ్యలో కలర్ మారుతుందండి. ఇది కల్నేత చీరలు, డబల్ షేడ్ ఆనతాయి, బాగుంటాయి చీరలు. అది వైట్ వచ్చింది కదా క్రీమ్ కలరు, ఇది పింక్ వచ్చింది. ఇది పళ్ళు, ఇదిగోండి ఇది బ్లౌజు, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. చేతికైతే ఇలా లైట్ కలరే వచ్చి, బాడీకి మాత్రం ఈ డార్క్ వస్తుంది. సూపర్ ఉంటాయి ఈ చీరలు, కట్టుకుంటే బాగుంటాయండి. మీరు ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించుకోండి, తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు నచ్చేసాయని అనుకుంటున్నాను నేను. ఇది ఒక చీర, బాగుంది కదా నా చీర, ఆ బ్లౌజ్ అంతా ఈ పంత వర్క్ ఉంది కదా, అదనమాట సంగతి. ఇంకా ఉండాలండి మంగళగిరిలు ఏమైనాయో, పట్లు ఉండాలి ఇంకానే చూస్తాను. ఇంకా మీకు కోటా చీరలు చూపిస్తానే, మంచి మంచి కోటాలు. ఇది 175 వస్తుందండి,
5.70 ఉంటుంది చీర, చాలా పెద్దది. కోట, ప్యూర్ కోట కాటను, సిల్క్ మిక్స్ ఉండదు. ఇదిగోండి, ఇది శారీ అంతా. ఇది ఏ బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో అదే కలర్ కోటాలోనే బ్లౌజ్ వచ్చింది. మనకు నచ్చితే కుట్టించుకోవచ్చు, లేదంటే కాటన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కోట చీర, గోల్డ్ బార్డర్ లేని కోట. ఇవేం తక్కువ రేట్లు అయితే ఉండవండి. ఓకేనా? స్క్రీన్ షాట్ బాగుంది కదా. ఇవి బాగుంటాయండి చీరలు. ఇందులో కూడా ఒక 6-7 చీరలు ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే అదే కోటాలో ఇది ఇంకా బాగుంది. లెమన్ ఎల్లో అండి, లైట్ లెమన్ ఎల్లో, కరెక్ట్గా నింపండు కలర్ అనుకోండి. ఇది పళ్ళు వచ్చింది, ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ ఎంత ఎలా ఉందో చూపిస్తాను మీకు. అదిగోండి, శారీ అంతా అలా ఉంది. ఓకే, కిందకి చూపించాను కొమ్మ, పైకి చూపిస్తాను, అది అలా ఉంది. ఓకే, బాగుంది కదా శారీ. ఇవి మీకు పాలిష్ అయిపోయి వచ్చినాయి. మీరు ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకుని తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకుని చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి. స్క్రీన్ షాట్. ఓకే, అలాగే ఇది బ్లూ, ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్. ఇదిగోండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది చీర. లెంత్ ఈ వీడియో అయిపోతుంది ఇది నాకు తెలిసి. అదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది, చిన్ని గోరంచులా బార్డర్ వచ్చింది. ఓకే, దీనికి ఇది బ్లౌజు, ఈ బ్లూ శారీ, ఇది బ్లౌజు. స్క్రీన్ షాట్ ఫాస్ట్గా చూపిందాము, టైము లెంత్ అయిపోతుంది వీడియో. చాలా పెద్ద పెద్ద వీడియో అయిపోయేలా ఉంది ఇప్పుడు. ఇది నేను చేసేస్తున్నానండి వీడియో. ఒకవేళ ఇది అందరికీ రీచ్ అవ్వదు, థంబ్నైల్ ఉండదు కాబట్టి, అప్పుడు మళ్ళీ మా వీడియోగ్రాఫర్ గారితో సేమ్ చీరలో ఇలాగే మళ్ళీ వీడియో చేసేస్తా. అది వదలని మిమ్మల్ని. అదిగోండి ఇదో చీర, ఇది బ్లౌజు. ఇవన్నీ కోట చీరలు. దీని విజిబిలిటీ చూడండి, అలా ఉంటుంది. హెవీ క్వాలిటీ అన్నమాట, ప్యూర్ క్వాలిటీ. ఓకే, మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు, చీరలు చాలా పెద్దవి ఉంటాయి. బాగుంది కదా స్క్రీన్ షాట్. మన కోట బ్లౌజ్ కుట్టించుకుంటే మన్నదు అనుకుంటే కనుక మనం వేరే బ్లౌజు రూబీ ముక్క తీసేసుకోవచ్చు. ఓకే, వారాహి నవరాత్రి వాళ్ళ 7వ రోజుకి వచ్చేసాం అప్పుడే. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇదే బ్లౌజ్ వస్తుంది ఇలాగా. బ్లూ సేమ్ కలర్ కనిపిస్తున్నాయి మీకు, సేమ్ కలర్స్, అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవి కోటా చీరలండి. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం, అప్పుడే 7వ రోజుకి వచ్చేసాము వారాహి నవరాత్రులు. తొలి ఏకాదశి వచ్చేస్తుంది, గురు పౌర్ణమి వచ్చేస్తుంది, ఇలా ఉంటుంది. బాగుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నచ్చితేనేనండి, ఊరికే అన్నాను కదా, నాకు ఊతపదం అయిపోయింది స్క్రీన్ షాట్ తీసుకోండి అనటం. మీకు నచ్చితే తీసుకోండి, ఓకేనా? అలాగే ఇదిగోండి పద్మ గారు గ్రీన్ పిచ్చిది కదా, గ్రీన్ పిచ్చిది ఈ చీర. రేపు తొలి ఏకాదశి రోజుని కడతానమాట, చిన్న చీర కట్టుకుంటాను, పట్టు చీరలు ఎందుకు వస్తున్నానని. అదిగోండి చీర అంత ఎలా ఉంటుంది. వీడియోలు చేయటానికి రోజు కట్టిన చీరలే కట్టవలసి వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, బాగుంది కదా. ఇది నాదే, గ్రీన్ అంటే నాదే. అలాగే అదే ఫ్లవర్లో కలర్ డిఫరెన్స్ ఏదో ఒకటి తీసుకుంటాను.
వీటికి మా మీనా గారు, మా ఆదిలక్ష్మి గారు, చాలామంది ఉన్నారు, మా జ్యోతి కస్టమర్స్. అంటే నేను వీడియోలు స్టార్ట్ చేసి అప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యేవారు అన్నమాట. ఇది నాకు ఇదైనా బాగానే ఉంది, అదైనా బాగానే ఉంది, ఏదో ఒకటి కంపల్సరీ నా అదే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఓకే. అయితే ఇంకా ఉండాలి, ఇంకొక కోట ఉండాలి, అయిపోయింది. అంతవరకు అవి చూపించాను కదా. ఇక్కడ ఒక నాలుగు కాటన్ శారీస్ ఉన్నాయి. ఇది హెవీ క్వాలిటీ, హెవీ క్వాలిటీ. ఇదిగోండి, అలా ఇది ఒక్క చీరకే డోరీ వచ్చింది ఇలాగా. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అందుకే ఆ ప్రింట్లతో పాటుగా దీన్ని కూడా ప్రింట్ చేయించాను అనమాట. బాగుంది అని ప్లెయిన్ చీర ఇచ్చి డై చేపించి కలర్స్ చూసి బాగా నచ్చేసి. ఇదిగోండి, ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. చాలా బాగుంటాయి ఈ చీరలు, మన్నికి బాగుంటాయి, కలర్స్ పోవు. మీరు జాగ్రత్తగా చేసుకుంటే 4-5 సంవత్సరాలు మన్నుతాయి. అలాంటి అంత మంచి క్వాలిటీ చీరలమ్మా. నేను ఇచ్చిదంతా కూడా క్వాలిటీ కాటన్స్ అవి కూడా చాలా, అందరూ నాకు మంచి పేరు వచ్చింది. ఏంటి అంటే చీరలు చాలా బాగున్నాయి మేడం, చాలా. ప్రతి ఒక్కరూ నా ఫీడ్బ్యాక్ అదే, ఇది కూడా కాటన్ నాదే, ఇలా ఉంది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లాగా. అలా వచ్చి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లాగే బుటీస్ వచ్చినాయి అంతే. పళ్ళు మాత్రం ఇవన్నీ పాలిష్ అయిపోయి నీట్గా. ఓకే, ఇది పౌటంచు. చీర అంతా ఎలా ఉంటుంది, సేమ్ కలర్స్ అండి, అసలు ఇంత కూడా డిఫరెన్స్ లేదు కలరు. చాలా బాగున్నాయి, చూసుకోండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. మరీ తక్కువ రేట్లు అయితే నా దగ్గర దొరకవండి అసలు. అంటే చూసిన వాళ్ళందరూ చీరలు బాగున్నాయని ఫోటోలు పెట్టేస్తే నేను రిప్లై ఇవ్వలేను, చాలా కాస్ట్లు ఉంటాయి. చూసుకుని ఆలోచించుకుని ఓకే చేసుకోండి, అంతే కదా. ఇది బ్లౌజ్, దీనికి ఈ మెత్తటి కాటను హెవీ, అంటే 120 కౌంట్ అండి. 120 కౌంట్ చాలా హెవీ క్వాలిటీ. ఇది కూడా శారీ అంత ఇలాగే ఉంటుంది. ఇది పళ్ళు సేమ్, ఇదే బ్లౌజు. బాగుందా, బాగుందా, బాగుందా అని అడగటం బాగుంది కదా. నేను ఇదిగోండి, ఇది పళ్ళు దానికి ఇలా ఇచ్చి శారీ అంతా ఇలా ఉంటుంది, కింద పైన బార్డర్తో ఇలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీకు ఏదో చూపించాలి చాలా అందంగా వీడియో అనేసి దీక్షావస్త్రం కట్టుకోవటం మానేసి ఈ చీర దాంట్లో ఈరోజు వీడియో చేశాను. నాకే, నేనే పేషెంట్లా ఉన్నాను, నచ్చలే. ఇంకా అక్కడ వరకు అయిపోయినాయండి, ఇంకా కొన్ని ఉంటాయి, వస్తాయి, రావాల్సినవి ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి ఫ్యాన్సీ ఐటమ్, ఇది సిల్క్ కోట చీర అండి. ఇలా ఉంటుంది చీర అంతా. దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్ని, ఇలా చిన్ని బుటీ, ఈ ఫ్లవర్ శారీ సేమ్ ప్యారెట్ గ్రీన్ శారీ, ఇది సిల్క్ కోట. ఓకే, ఇగో ఇది ఇదే కలరు, కొంచెం లైట్ దాని మీద, బయట కొంచెం అక్కడ లైట్గా కనిపిస్తుంది, కొంచెం డార్క్ ఉంది. ఇది పద్మగారి చీర అండి. ఎప్పటి నుంచి కుట్టిస్తాను వీడియోలు చేస్తాను అంటున్నాను కదా. ఇది పౌటంచు కలంకారీ, సేమ్ ఇదే బ్లౌజు. శారీ అంతా బాతిక్ ఇలాగ ఇలా ఉంటుంది. ఇది కింద పైన ఇలా బార్డర్ వస్తుంది. ఇదో చీర, అలాగే సూపర్ నైట్ శారీ చూపిస్తాను. ఈ మళ్ళీకి చాలా చీరలు వచ్చినాయండి, ఇవి బాగా వెళ్తున్నాయి నాకు. అంటే మన్నిక బాగుంటుందండి, ప్యూర్ కదా. బ్లౌజులు ఉండవు వీటికి, సేమ్ ఇదే కలరు, ఇలా ఉంటుంది చీర అంతా ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ మనం నచ్చింది మనం సెట్ చేసుకోవటమే. సూపర్ నెట్ శారీ అండి, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కొన్ని కొన్ని నాకు బాగా నచ్చేసి వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇదిగోండి, ఇది కూడా ఫ్యాన్సీ లెనిన్ ఆర్గంజా ఏదో. ఇది పళ్ళు కదా, దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారండి, చూడాలి.
బ్లౌజ్ వచ్చేసి ప్లెయినేనండి, చేతికి బార్డర్ ఉంటుంది. శారీ అంతా మీకు ఎంత బాగుంటుందో చూపిస్తాను. ఇగో ఇప్పుడు నేను కట్టుకున్న లైట్ కలర్ చీర ఎంత అందంగా ఉందో అలా ఉంటాయండి ఈ చీరలు. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా రేటు కూడా రేట్లు ఉంటాయండి, మరి తక్కువ తక్కువ రేట్లు అయితే కాదే. అందువల్ల మీరు చూసుకునే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే మెటీరియల్ బాగుంటుంది, ప్రింట్లు బాగుంటాయి, చీరలు బాగుంటాయి. ఇది పళ్ళు దగ్గర ఎక్కువ కొమ్మిచ్చాడు. చీర అంతా డిజిటల్ ప్రింట్ లాగా చాలా బాగుంది. నచ్చితే స్క్రీన్ షాట్ ఓకే. అలాగే ఈ చీరలు కూడా ఇలా వర్క్ వచ్చి ఇలా ప్రింట్కి అవుట్లైన్ వర్క్ అండి. ఇవి చాలా బాగా వెళ్తున్నాయి ఈ చీరలు కూడా. బోల్డ్ చీరలు తెచ్చానండి. మళ్ళీ కొన్ని కొన్ని అయిపోయిన చీరలు మళ్ళీ ఆర్డర్లు పెడుతున్నాను. ఇది ప్లెయిన్దే, ఇలా బ్లౌజ్ వచ్చింది. ఇది ప్లెయిన్, చేతికి ఇలా బార్డర్ ఇచ్చాడు. ఇది ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా మాత్రం ఇలా ఉంటుంది, కింద డిజైన్ అలా వస్తుంది. ఇవి చాలా మీరు ఎలా వాడేసుకున్నా వర్షాకాలం, వాషింగ్ మిషన్ కూడా వేసేసుకొచ్చేమో నాకు తెలిసి అదొకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది టిష్యూ లెనిన్ అండి. ఎంత బాగుందో కలరు, డబల్ షేడ్లా ఉండి ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న చీరలో సేమ్ శారీ ఫ్లవర్ మార్పు. ఇది నాది గ్రీన్ వచ్చింది. ఇది తర్వాత చూసాక ఈ ఫ్లవర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి, ఇది నచ్చింది అనమాట. సేమ్ నా చీర, ఇంకా నేను కట్టుకున్నది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్కి ఈ మీద అంతా అది వల్ల వర్క్. ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఈ భలే ఉంటాయి, ఈవినింగ్స్ అవి కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇదో చీర అవైలబుల్లే. తర్వాత ఇది మామూలుగా లేదు అసలు చీర, ఇందులో కూడా ఎన్ని కలర్స్ తెచ్చానో. ఇది చందేరి శారీ అండి. ప్లెయినే బ్లౌజ్ వచ్చింది కానీ మనం ఆ బ్లౌజ్ మానేసి ఇందులో ఉన్న ఇగో ఈ కలరు ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. చిన్న పొట్టు చేతులు పెట్టి కుట్టించుకుంటే బుట్ట చేతులు కానీ చాలా బాగుంటుంది. చీర మెత్తగా ఉంది, మీ ఇష్టం వచ్చేట్టు వాడుకోవచ్చు అదొకటి. అలాగే ఇది కూడా ఫ్యాన్సీ ఐటము, ఇది సెమీ టస్సర్ శారీ. ఇది శాటిన్ బార్డర్ అండి. ఇది పళ్ళు, ఇది బార్డర్ కింద పైన ఇదే బార్డరు, ఇదే పళ్ళు, ఇదే బ్లౌజు. శారీ అంతా ఈ గ్రే ఉంటుంది. అలాగే చిన్న గోల్డ్ చుక్క వచ్చింది. ఇది కూడా ఇలా వేసుకుని బ్లౌజ్ పెట్టుకుంటే చాలా అందమండి. ఇదే బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్స్ ఓకే. అలాగే కంచి పట్టు చీర ఇలా ఉంటుంది. ఇదే రెడ్ది బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో చీర అది. ఎవరికి ఏది కావాలంటే దానికి వెళ్తారని అన్ని రకాలు చూపిస్తున్నాను అనమాట. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుందా? బాగుంటుంది. బాగుందా? అలాగే అడుగుతుంది పద్మ గారు అంటే బాగుంది. కొత్త కొత్త వారు అంటున్నారు, అయ్యి బాబు మీ కలెక్షన్ పాత వీడియోలు రాత్రి 18 వీడియోలు చూశాను మేడం మీ అని. కంటిన్యూ అసలు చీరలు ఓదాని నుంచి ఒకటి పిచ్చులు వేసిపోతున్నాయి అసలు అన్నాను గొడవ. ఇది ఒకటి జూటు, బెనారస్ జూటు టసరు. ఇదిగోండి ఇది బ్లౌజు, రిచ్గా పళ్ళు చూపిస్తానే. ఇది రిచ్గా పళ్ళు. ఎంత బాగుంది చూసారా చీర. ఈ చీర అంతా బుటి అండి, ప్యూర్ చీర అండి. ఇందులో అసలు డోకాలేని చీరలు. ఇది కూడా అంతే ప్యూర్ శారీ. దీనికి గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇలాగ ఈ బ్లౌజ్ వస్తుంది, చేతికి సేమ్ ఇదే, ఇదే బార్డర్ వస్తుంది ఇలా ఓకేనా. ఈ మడతలు పోతే మళ్ళీ పెట్టలేనని జాగ్రత్తగా. అలాగే ఇది మొన్న నేను వచ్చిన వీడియోలో ఫస్ట్ నాదే అని చెప్పాను కదా, ఈ చీర మళ్ళీ ఒకసారి ఫోటో పెట్టమన్నారు ఓ ఫ్రెండ్ కావాలన్నారు, అందుకే ఇంకా ఇవ్వలేదండి. ఇది చీర షాల్ మెటీరియల్ అని చూపించాను కదా, ఇదే స్క్రీన్ షాట్. అలాగే ఇది బెనారస్ చీర అండి, బెనారస్ క్రేప్ అంట ఈ చీర. నేను బరువు అని భయం వేసి కట్టట్లేదు కానీ కడతానండి ఈ చీరని. మామూలుగా లేదు అసలు, చూపిస్తున్నాను మీకే. ఇది పౌట్ అండి,
ఇదిగోండి ఇలా ఉంటుంది. రాసిల్కు ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేసుకుంటే అద్భుతం అండి. ఇది మామూలుగా అయితే తను ఇది ఇచ్చాడు బ్లౌజ్. ఇలా ఎంత మంది చూసారు చీర, ఇలా చాలా బాగుంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకా అలాగే ఈ సెమీ టసర్లో ఇలా కాంతా వర్క్ వచ్చి ఫుల్గా ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. చందేరిలో ఇదొకటి అవైలబుల్ ఉంది. ఈ కలర్ లైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. వీడియో లెంత్ అయిపోతుందో లాస్ట్లో స్పీడ్గా. ఇది కూడా సెమీ టిష్యూలే నేను. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. చిన్న పువ్వులు ఉంటాయి ఇలాంటి పువ్వులు అక్కడక్కడ. ఓకే, సెమీ టసరే వర్క్ది. ఇది కూడా టిష్యూ లెనిన్లో ఈ చీర ప్లెయిన్. ఈ కలరు ఇలాగా డిజైన్ వచ్చింది, బ్లౌజ్ వస్తుంది అదొకటి. ఓకే, ఇంకా దీనికి వస్తే ఇది కూడా ఉప్పు నేను కట్టుకున్న చీర ఎలా ఊరించుకుని ఉన్నానో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఇది కూడా పద్మ గారిదే, ప్యూర్ కోట చీర అండి ఇదొకటి. అలాగే ఇది లెనిన్ మెటీరియల్ ఇదొకటి. బాగుంటాయి ఈ చీర. ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. రేట్లు చాలా వీలుగా ఉన్నాయి ఇవి. అలాగే ఈ చీరలు ఇంక ఈ రోజు 2-4 అలా అమ్ముతున్నాను ఈ చీరలు. ఇదిగోండి ఇప్పుడు లైట్ కలర్ కట్టుకుంటే నేను ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంటాయండి ఈ చీరలు. కింద బార్డర్ ఇది, శారీ అంతా బూటి. ఇది పళ్ళు సేమ్ ఎల్లోనే బ్లౌజ్ వస్తుంది. అదిగో లైట్ ఎల్లో బ్లౌజు, దాంట్లోనే ఇది పళ్ళు, ఇది గ్రీన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. బాగున్నాయి కదా ఈ చీరలు. ఈ కావాలంటే దొరకవండి, తెచ్చిన వరకు అయిపోతే మళ్ళీ వేరే ఐటెంకి వెళ్తానమాట. ఇది కూడా ఇలా బార్డర్ ఉండి ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. ఈ కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్నాయి చీరలు. ఇది బుటీ బ్లౌజు, చాలా బాగుంది. ఇంకా లాస్ట్ పీస్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాన్సీ. ఇది గ్రే కలరు, ఇది పైప్ బార్డర్ అండి. ఇది వచ్చేసి అడుగు బార్డరు, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ ఎంత బై ఇచ్చాడు, ఇది ప్రింటెడ్ బ్లౌజు. ఇవేనండి శారీస్. మీకు కనుక నచ్చితే ఆర్డర్ తీసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ నల్లపూసలు ఎలా అంటే నాది కొనుక్కున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న రింగులు చీరలన్నీ పట్టేయటమే. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.